గ్రామీణ విద్యారంగ చరిత్రలో విజయ పతాక విజ్ఞానం వికాసం క్రమశిక్షణలకు శ్రీరామ ప్రతీక. గుంటూరు జిల్లా చిలుమూరులో కొలువు తీరిన విద్యా చైతన్యం అమోఘం అద్వితీయం. శ్రీరామ విద్యాతత్వం అనన్య సామాన్యం. శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు చిలుమూరు, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా. చిన్న నీటిపాయ మహానదిగా అయినట్లుగా 65 వసంతాల సుదీర్ఘ విద్యా విజయ ప్రస్థానంలో శ్రీరామ సాధించిన అద్భుతాలు ఎన్నో, అధిగమించిన మైలురాళ్లు ఎన్నో, అధిరోహించిన శిఖరాలు ఎన్నెన్నో. నమస్కారం. శ్రీరామ 65వ విద్యా సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. విశిష్టమైన విలువలు కలిగినటువంటి నైతికతతో కూడినటువంటి విద్యకు చిరునామాగా గత 6 దశాబ్దాలుగా శ్రీరామ రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గడిచిన అనేక దశాబ్దాలలో శ్రీరామ అత్యద్భుతమైనటువంటి స్థాయి కలిగిన విద్యార్థులని ప్రపంచం వ్యాప్తంగా పంపించింది. ఐఏఎస్లు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, మంచి వ్యాపారవేత్తలు కావచ్చు, శ్రీరామ విద్యార్థులంతా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల అద్భుతంగా వెలుగొందుతున్నారు. ప్రాచీన భారతీయ సాంస్కృతిక విలువలను విడనాడక అత్యాధునిక డిజిటల్ విప్లవం పోకడలను ఒడిసి పట్టుకుంటూ ఈ రెండింటి మేలి కలయికతో విశిష్ట విద్యా దృక్పథం రేపటి బాలలను గ్లోబల్ విజేతలుగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థ శ్రీరామ. పిల్లలే జాతి అమూల్య సంపద, పిల్లల వికాసమే జాతి సౌభాగ్యం అన్న స్వామీ వివేకానందుని సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని మహత్తర విద్యా ఆశయంతో విద్యా జ్ఞానయజ్ఞాన్ని ఆరంభించిన మహనీయులు శ్రీ కొలసాని వెంకట సుబ్బయ్య చౌదరి గారు 1949లో చిలుమూరులో చిరుపాయగా మొదలై ఓ మహావిద్యా స్రవంతిగా జీవనదిగా సాగుతున్న సంస్థ శ్రీరామ. మా సంస్థ మా తాతగారితో మొదలై ఇప్పుడు మాతో ఇంకా అట్లా జరుగుతుందని కారణం ఏంటి అంటే మాలో ఉన్నటువంటి విలువలు, మా కాలేజీలో ఉన్నటువంటి విలువలు. మేము గ్రామీణ విద్యార్థులు చేసినటువంటి రకరకాల పిల్లల్ని ఏ విధంగా సన్నద్ధం చేయాలి, బయటికి వెళ్ళినటువంటి పిల్లలకి ఏ విధంగా అకాడమిక్గా కానివ్వండి, లేకపోతే గ్రామీణ విద్యార్థులకు ఉండేటువంటి రకరకాల ఇన్హిబిషన్స్ అన్నింటిని తగ్గించి వాటిని ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, బయట ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల పోకళ్ళకు అనుగుణంగా వాళ్ళందరినీ సన్నద్ధం చేయడంలో మేము చాలా సఫలీకృతం అవుతున్నాం అని చెప్పి మేము అనుకోవటం. ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన 3వ తరం విద్యాధికుల సారథ్యంలో 64వ సంవత్సరంలోనికి అడుగెడుతున్న ఏకైక విద్యా సంస్థ శ్రీరామ. పటిష్ట వ్యూహం, నిర్దిష్ట కార్యాచరణ, విస్పష్ట ప్రణాళిక, విశిష్ట విద్యాతత్వం వెరసి శ్రీ కొలసాని వారి కలల ప్రపంచం శ్రీరామ విద్యా సంస్థలుగా ఆవిష్కారమైంది. తండ్రి సుబ్బయ్య అడుగుజాడలలు శ్రీ కేఎం మధుసూదనరావు విద్యా సంస్థలను విజయ పదంలో 4 దశాబ్దాలకు పైగా నడిపారు. రాష్ట్రం నుండే కాదు, రాష్ట్రేతర విద్యార్థులను శ్రీరామ వైపు నడిపించారు.
SRIRAMA Rural Institution is a great school for me because we have a nice agriculture place. This school is filled with agriculture. It's a non-polluting village, so we have full protection. This school is a really great school. It has a great, great education. It has a library, it has a smart class, a computer lab, and a seminar hall. And now I feel like staying in SRIRAMA Rural till the end of my grades. And I wish I can never forget this school. And I wish I can always come to this school, look at my past life, and remember everything. చదువులోని రసజ్ఞతను రంగరించి నాణ్యతతో కలగలిపి జాతి భవితకు నిర్మాతలైన యువతను తీర్చిదిద్దడమే శ్రీరామ విద్యాతత్వం. ఇదే శ్రీరామ విద్యా సంస్థల విజయ రహస్యం. విద్యాధికులైన మూడవ తరం ఆధ్వర్యంలో సాంప్రదాయం ఆధునికతల మేలు కలయికగా నడుస్తోంది శ్రీరామ. ప్లాటినం జూబ్లీ దిశగా విజయ పరంపరలతో దూసుకుపోతూ విద్యావేత్తలను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న శ్రీరామ విద్యా ప్రస్థానం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం కావాలి. మంచి ఆహారం కావాలంటే పిల్లలకి మంచి ఆహారం పెట్టాలని ఆలోచన యాజమాన్యానికి ఉండాలి. అలాంటి యాజమాన్యం మీకు శ్రీరామలో ఉంటుంది. పిల్లలందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ చాలా చలాకీగా ఉంటారు. చక్కటి ఆటలు ఆడుకోవడానికి అనువైన ప్రదేశం శ్రీరామ. ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి సోయగాల చిరునామ శ్రీరామ. 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించుకున్న అధునాతన వసతులు, హైటెక్ సదుపాయాల సమాహారం, బాల బాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి, ఇంటిని మరపించే ఆదరణ, ఆప్యాయతలు కురిపించే ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన అమ్మ ఒడిలాంటి హాస్టల్ వరవడి. వాతావరణ కాలుష్యం, భావకాలుష్యం సమస్తంగా వ్యాపించి ఉన్న ఈ సమయంలో శ్రీరామ ఒక 40 ఎకరాల ప్రాంగణంలో గ్రామీణ వాతావరణంలో పచ్చని ప్రకృతి మధ్య అలరారుతోంది. సమస్త సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది. అంతేకాదు, శ్రీరామ చదువుతో పాటుగా విద్యార్థి సమగ్రాభివృద్ధికి క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. శ్రీరామ విద్యార్థులు గత సంవత్సరం జరిగినటువంటి ఈనాడు T20 ఛాంపియన్షిప్లో స్టేట్ ఛాంపియన్స్గా నిలబడ్డారు. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరికరాలతో హైటెక్ సైబర్ జోన్, అధునాతన ల్యాబొరేటరీలు, ఆధునికతకు అద్దం పట్టే తరగతి గదులు, పదివేలకు పైగా చక్కని గ్రంథాలతో అలరారి అద్భుతమైన లైబ్రరీ, నా పేరు అల్పతేశ్వరరావు. ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ఒక సాధారణ విద్యార్థిని. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ నన్ను బాగా మోడిఫై చేసి, నన్ను సపోర్ట్ చేసి, నన్ను ఎంకరేజ్ చేసి నన్ను స్థాయికి తీసుకువచ్చారు. శ్రీరామలో చేరిన విద్యార్థి ఎంత సేఫ్గా ఉంటారంటే, ఒక తల్లి ఒళ్ళో బిడ్డ ఎంత సేఫ్గా ఉంటాడో అంతే సేఫ్గా ఇక్కడ కూడా విద్యార్థి ఉంటాడు. పాఠశాలకు కావలసింది బోధకులు, మహోపన్యాసకులు కాదు. కోరినప్పుడు స్నేహహస్తం అందించగలిగే తాత్వికులు, మార్గదర్శకులు కావాలి. నేర్చుకోవడం ఎలాగో నేర్పడమే మంచి ఉపాధ్యాయుని లక్ష్యం అంటారు అరవింద్ ఘోష్. శ్రీరామ విజయ ప్రస్థానానికి నేపథ్యం అంకితభావం, నిరంతర సాధన కలిగిన అధ్యాపక వర్గం. గడిచిన కొద్ది సంవత్సరాలుగా పబ్లిక్ పరీక్షల ఫలితాలలో అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా శ్రీరామ తన విద్యార్థులను క్రీడారంగంలో కూడా అద్భుతమైన విజయాల వైపుకు నడిపించింది. శ్రీరామ జూనియర్ కళాశాల విద్యార్థులు గత సంవత్సరం జరిగినటువంటి ఈనాడు T20 ఛాంపియన్షిప్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. అంటే కేవలం చదువుకే పరిమితం చేయకుండా విద్యార్థుల్ని సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణం కోసం క్రీడలకు కూడా శ్రీరామ ప్రాధాన్యతనిస్తోంది. శ్రీరామ చేస్తున్నటువంటి ఈ కృషిని గమనించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు రూరల్ సబ్ సెంటర్గా శ్రీరామని ఎంచుకోవడం జరిగింది.
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధియే విద్యా లక్ష్యం కావాలన్న గాంధీ కలలను సాకారం అన్నట్లుగా తరగతి గది బయట విశాలమైన క్రీడా మైదానం శ్రీరామ విద్యార్థులకు ఓ చక్కని వరం. వ్యాయామం క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ, నిపుణుల పర్యవేక్షణలు, శిక్షణలు, క్రీడా విధానం శ్రీరామ సొంతం. Quite different from the traditional way of learning, where the child can comprehensively and develop in all ways and angles. That's why we have taken up this, and our kids are really doing well. They are enjoying their learning process. It's more of fun and experiential learning. నేర్చుకోవటంలో ఆనందం ఉండాలి, ఆనందం కోసమే నేర్చుకోవాలి అనే విద్యాతత్వాన్ని ఒడిసి పట్టుకుని విద్యా విధానంలో ప్లేవే మెథడ్ను ఆచరణ సాధ్యం చేసింది శ్రీరామ. ఆదర్శవంతమైన సమాజం కోసం నవతరాన్ని విద్య ద్వారా తీర్చిదిద్దాలన్న కొలసాని వారి అభ్యుదయ పదాన్న పురోగమిస్తున్న శ్రీరామాలు క్రమశిక్షణకు, మూర్తిమత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. ఎందరెందరో మహనీయులను శ్రీరామ తన విద్యా సంస్థలకు ఆహ్వానించి వారితో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేయడంతో బాలబాలికలలో చక్కని మేధో వికాసానికి బాటలు పరుస్తుంది. శ్రీరామ విద్యా సంస్థల సేవలకు ఎన్నో అవార్డుల పంటలు, మరెన్నో విశిష్ట సేవా పురస్కారాలు బహుమతుల వెల్లువ. ఎన్నెన్నో అవార్డులు, బిరుదులు శ్రీరామ దక్కించుకోవడం శ్రీరామ సేవలకు నిలువెత్తు దర్పణాలు, కొలసాని వారి సేవలకు కొలమానాలు. ఒకటి రెండు కాదు, వందల సంఖ్యలో ఏటా ఆణిముత్యాలను జాతికి సగర్వంగా సమర్పిస్తున్న శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు 2009 రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో స్టేట్ 1-9 ర్యాంకులు సాధించిన శ్రీరామ ఎస్ఎస్సిలో 2010-2011 సంవత్సరంలో 585-587 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ-7వ ర్యాంకులు సాధించి శ్రీరామ విద్యా సంస్థల ప్రతిష్టను ఇనుమడింపచేశారు. 2010 సివిల్స్లో శ్రీరామ విద్యార్థి కేవీఎస్ చౌదరి 26వ స్థానంలో ఐఏఎస్కు ఎంపిక అయ్యారు. 2013 ఇంటర్ ఫలితాలలో శ్రీరామ టాపర్. పదవ తరగతి ఫలితాలలో ఒకే బ్రాంచ్ ఒకే స్కూల్ నుండి రికార్డు స్థాయిలో 4 విద్యార్థులకు 10/10 జీపీఏ. పరీక్షా ఫలితాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్న శ్రీరామ కృషికి గుర్తింపుగా ఐ ట్రాన్సిషన్ వరల్డ్ వైడ్ అనే ఒక శిక్షణా సంస్థ శ్రీరామను ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంగా ఎంచుకోవడం జరిగింది. దీని ద్వారా శ్రీరామ గ్లోబల్ కార్పొరేట్ సిటిజన్ తయారు చేయడానికి సిద్ధపడుతోంది. మీ చిరంజీవిని కూడా గ్లోబల్ కార్పొరేట్ సిటిజన్ చేయాలంటే శ్రీరామలో చేర్చండి. ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు అత్యుత్తమ శిక్షణ, నీట్ ఐసీట్లకు అనుగుణంగా క్రింది తరగతుల నుండే ఇంటిగ్రేటెడ్ పాఠ్య ప్రణాళిక. స్పేస్ నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ, స్కూల్ సర్, వరల్డ్స్ వర్త్, క్రెసెండో ఎన్కంప్యూటింగ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో వినూత్న విద్యా ప్రమాణాలను సాధిస్తున్న సంస్థ శ్రీరామ. వ్యాపారాత్మక ధోరణిలో విద్యార్థులు మార్కెట్ వస్తువులుగా మారిన సమయంలో సమాజ జీవన స్థితిగతులకు అనుగుణంగా కుటుంబ బాంధవ్యాలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని ప్రత్యేక శ్రద్ధతో ఒక శక్తిగా తీర్చిదిద్దే శ్రీరామకి స్వాగతం. శ్రీరామ విద్యార్థులే సంస్థ ప్రగతికి దర్పణాలు, విద్యార్థుల విజయాలే శ్రీరామ సంస్థ కృషికి నిలువెత్తు నిదర్శనాలు. వివరాలకు శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు చిలుమూరు, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా. ఫోన్స్ 9949771169, 800-840-4098.